సార్ ఎలా ఉన్నా సార్? ఫస్ట్ ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎలా అంటే ఏంటి. కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఉంది బ్రదర్. ఇది ఇక మొన్నటి దెబ్బకి మానసికం దెబ్బ ఒకటి అవును, బీజేపీది, దీనికి మళ్ళా కొంచెం స్ట్రెయిన్ అయితే నొప్పి వస్తుంది. ఓ ఓకే ఓకే. ఈ మధ్య ఒక 5-6 రోజుల నుంచి అసలు దీనికి రెస్ట్ ఇవ్వట్లేదు కనుక నాకు బాగా ఎక్కువైంది. ఓ బాగా ఇబ్బంది పడుతుంది. అందులో ఫిజియోథెరపీ వాడు నాకు కావాల్సిన వాడు లేడు. సరే మొత్తానికి ఇప్పుడు ఒకడు దొరికాడు, మీరు వచ్చినాక దొరికినట్టుంది వాడు. అట్లా ఈ బ్యాక్ పెయిన్ అది కూడా ఈ జాయింట్ నుంచి ఈ లెగ్ మొత్తం పీకుతుంటుందండి. ఓ నర్వ్స్ అట్లాంటికి అసలు గట్టి అయిపోద్ది, వంగదు కాలు. ఓకే, అందుకని సఫర్ అవుతున్నాను. ఓకే ఓకే. ఇక నాకు ఎలాంటి సఫరింగ్లు లేవు. నా పెద్ద బాబు చనిపోయినప్పుడే కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అదే బీజేపీ వాళ్ళ వల్ల కొద్దిగా సఫర్ అయ్యాను. మానసికంగా నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టారు, మా అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. ఓకే, ఒకళ్ళ వాడు ఏదైనా కోరిక ఉంటే నాకు మీ అబ్బాయి ఇట్లా అడుగుతున్నానంటే నేను ఇచ్చామన్నో ఏమో నాకు తెలీదు. అక్కడికి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఎవరికన్నా ఇచ్చుకోండి, నేను నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎల్ఐకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, మా అబ్బాయికే ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి అని కూడా అనేసిన డౌట్ వచ్చి 3వ లిస్టులో నా పేరు పెట్టి మళ్ళీ పోటీ చేస్తలేదని ప్రెషర్ పెట్టి, లేదు నాకు నేను ఎంపికనే పోతున్నానంటే అది 6 నెలలు కదా, అది కూడా ఇద్దాము, ముందైతే ఇచ్చేయి అని కిషన్ రెడ్డిగిన మళ్ళీ అయ్యేటప్పుడు నేను నామినేషన్ వేసి ఫోన్లు చేసా. ఎవడెత్తాడు ఎమ్మెల్యే నామినేషన్ వేసిన తర్వాత గేపించి, బలవంతంగా గేపించి అందరు ఫోన్లు బంద్ చేశారు. ఓ నాన్న నన్ను గెలిపించిండు ఎంపీగా, నన్ను గెలిపించిండు ఎంపీగానే సంజయ్ కూడా ఫోన్లు ఎత్తడం మానేసి. బండి సంజయ్ గారు నేను చూసిన వారం రోజులు, 15 రోజులే కదా సార్ నామినేషన్ వేసిన ఎలక్షన్. అవును, నేను సైలెంట్ అయిపోయినా. ఓకే, నన్ను ఎందుకు లేపాలి, ఎందుకు అక్కడ పెట్టాలి, మళ్ళా నాది డిగ్రేడ్ నేనంట. ఓహో, అలాంతా ఏ గ్రేడ్లు, గ్రేడ్లు కూడా ఉన్నాయి. ఓ పెట్టిన రిప్ మొన్న పెట్టి మీరు డి గ్రేడ్లో ఉన్నాడు సార్, అందుకని మీ ఫోన్లో ఎవరెత్తారు. ఎంత బాధ అయింది సార్ మానసికంగా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఈ రాజకీయ దిగుతాం, కానీ మీరు ఉచ్చ స్థానం చూసారు. టాప్ టాపిస్ట్ అదే క్యాబినెట్ మినిస్టర్. బీజేపీలో మాత్రం వాళ్ళకి ఎంత కక్ష ఉందో నా మీద అంత అవమానపరిచారు సార్, మానసికంగా కాకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. అందుకు నేను కొంచెం బాగా సఫర్ అయ్యాను. తీసుకున్నారు ఇంకా అప్పుడు వెంటనే తీసుకున్నాను, కాకపోతే అప్పటికప్పుడు నేను నామినేషన్ వేసున్నాను, రిజైన్ అనకూడదు, అందుకని ఎలక్షన్ అయిపోగానే నేను ఇక సైలెంట్ అయిపోయినొద్దు మానేద్దామని. అయితే సార్ నేను సైలెంట్ అయినా నాకు బాధ ఉంది కాబట్టి అయినాను, అయినా కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా. జనవరిలో చేసిన ఎవరు సార్? కిషన్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డికే చేసిన, ఇంకా కొందరు ఉన్నారులే ప్రేమేందర్ రెడ్డి వీళ్ళని. ఓకే, ఎవరు ఎత్తలేదు, 1-2 ఫోన్లు చేసి వద్దులే అనుకున్నా. మోడీ గారు 3 సార్లు వచ్చారు సార్ మొన్నటితో. అవును, మొన్నటి ట్రిప్తో. అవును, 3 సార్లు నాకు ప్రోగ్రామ్ కూడా చెప్పలేదు సార్, అంటే నన్ను పక్కన పెట్టినట్టేగా. అంతేగా, అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు సార్, నడ్డా గారు వచ్చారు సార్. ఓకే, అంతకుముందేమో రిసీవింగ్లోనే పెట్టేవాళ్ళు నన్ను. కిషన్ రెడ్డి వచ్చిన కా నుంచి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. నేను కిషన్ రెడ్డి అధ్యక్షుడైన కొత్తలోనే వరంగల్ మోడీ గారు వస్తే నన్ను రమ్మంటే నేను పోతే, కానీ పాస్ కూడా అరేంజ్ చేయలేదు సార్ నాకు. వాళ్ళేమో సెంట్రల్ పోలీసు, నన్ను నేనేమో తెలియదు కదా, సెంట్రల్ పోలీస్ తెలియదు కదా, నైన్ పాస్ అయ్యి అంటుండే వాడు, నై అయ్యే అయ్యే. అయితే నేను వచ్చి ఏంటి అసలు ఇది, నా స్థాయి ఏంటి, నేనేంటి, నాకు పాస్ లేక నేను బయట నిలబడటం ఏంటి, బయట నిల్చున్నా. అయ్యో, అంటే ఎంట్రన్స్ లోపల ఎంట్రన్స్ కాడిగా నిల్చోవలసి వచ్చింది. పోలీసులు గమనించారు సార్, అది ఒక డిప్యూటీ కమిషనర్ పోలీస్, సార్ మీరు ఇలా నిలబడద్దు, మాకు ఇన్సల్ట్గా ఉంది, మీరు ఏ హోటల్లో ఉన్నారు, ఫలానా హోటల్, నా బండిలో రండి అని పిలిచి ఎస్కార్ట్ బండి ఇచ్చి నాకు ఆయన బండి ఇచ్చి హోటల్కి పంపించు సార్. మీ విలువ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, నన్ను ప్రేమించినాడు కాబట్టి మీరు, అంటే నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను తెచ్చి ఒక పక్కకు ఇక్కడ ఉండండి సార్ సేఫ్గా అని ఇద్దరు ముగ్గురు కాన్సీ పెట్టి నన్ను ఒక పక్కకు ఉంచారు కొద్దిసేపు. ఇక లాభం లేదు, మోడీ గారు వచ్చే టైం అయింది. అవును, అప్పుడు సార్ ఎందుకు మీరు నిల్చున్నారు ఏంటి అని అంటే ఇట్లా పాస్ లేదన్నారు సార్ అని అంటే, మరి రూమ్కి వెళ్తారా అంటే వెళ్తానన్నా, కానీ నా బండి ఎక్కడ ఉంది పార్కింగ్లో,
అవును, నేను ఎట్లా దేని ఇప్పుడు రానియరు కదా మీరు కూడా. అవును, అంటే నా బండి వెళ్ళండి సార్ అని, అయ్యా నా బండి పెట్టండి అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన బండిలో నన్ను కూర్చోబెట్టి మళ్ళీ ఎస్కార్ట్ బండి ఇచ్చి. అవును, నాకు ఎంత సంతోషమైందో సార్. అంతే కదండి, అట్లా సంతోషపడ్డామని నేను ఈ మూర్ఖుల దెబ్బలకు మాత్రం నేను మానసికంగా ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నా సార్. అవును, నా విలువ తెలుసుకోలేదు మూర్ఖులు. అవును, అందుకని కొద్దిగా బాగా అప్సెట్ అయ్యాను.